సో వాట్ ఇస్ అప్ యూ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పాలిటెక్నిక్లో అసలు ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, ఏ బ్రాంచెస్ ఈజీగా ఉంటాయి, ఏ బ్రాంచెస్ టఫ్గా ఉంటాయి, ఏ బ్రాంచెస్ తీసుకుంటే మీకు జాబ్స్ త్వరగా వస్తాయి, ఇలా ఏ టు జెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు పాలిటెక్నిక్లో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయంటే, కొన్ని మేజర్ బ్రాంచెస్ వచ్చేసి కంప్యూటర్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి లైక్ మైనింగ్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా. బట్ ఇవైతే మెయిన్ బ్రాంచెస్. ఇప్పుడు మనం డీటెయిల్ గా చూసుకుంటే, ఫస్ట్ కంప్యూటర్స్, ఈసీ ఇలాంటి బ్రాంచెస్ లో మీకు సీట్ రావాలంటే మీకు ర్యాంక్ మంచిగా ఉండాలి. ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే మీకు మంచి కాలేజ్ లో ఈసీ ఇలాంటి బ్రాంచ్ లో సీట్ రావాలంటే మీకు ర్యాంక్ ఒక 5000 బిలో అలా ఉండాలి గవర్నమెంట్ కాలేజెస్ లో అయితే. నెక్స్ట్ ఏ బ్రాంచెస్ తీసుకుంటే ఎక్కువ కష్టంగా ఉంటుందంటే, అలా ఏముండదు, అన్ని బ్రాంచెస్ లో కష్టమైన స్టేజెస్ ఉంటాయి, ఇంకా ఈజీ అయిన స్టేజెస్ ఉంటాయి. క్యాజువల్ గా చెప్పాలంటే కంప్యూటర్స్, ఈసీ లాంటి బ్రాంచెస్ కన్నా మెకానికల్, సివిల్ లాంటి బ్రాంచెస్ కొంచెం కష్టంగా ఉంటాయి. లైక్ ఇంజనీరింగ్, డ్రాయింగ్ అనే సబ్జెక్టు కంప్యూటర్స్ ఇంకా ఈసీ బ్రాంచ్ లో ఓన్లీ ఫస్ట్ ఇయర్ లో మాత్రమే ఉంటుంది. బట్ సివిల్, త్రిబుల్ మెకానికల్ లాంటి బ్రాంచెస్ లో ఇంజనీరింగ్, డ్రాయింగ్ సెకండ్ ఇయర్ లాస్ట్ వరకు కూడా ఉంటుంది. అలాగే కంప్యూటర్స్, ఈసీ లాంటి బ్రాంచెస్ కంటే సివిల్, మెకానికల్, త్రిబుల్ లాంటి బ్రాంచెస్ లో సబ్జెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కంప్యూటర్స్ బ్రాంచ్ కి థర్డ్ సెమిస్టర్ నుంచి ఎగ్జామ్స్ 900 మార్క్స్ జరిగితే, ఈసీ బ్రాంచ్ కి 1000 మార్క్స్ కి జరుగుతాయి. మెకానికల్ లాంటి బ్రాంచెస్ కి మాత్రం 1100 మార్క్స్ జరుగుతాయి. దాట్ మీన్స్ వాళ్ళకి సబ్జెక్ట్స్ ఇంకా ల్యాబ్స్ ఎక్కువగా ఉంటాయి కంప్యూటర్స్, ఈసీ బ్రాంచెస్ తో కంపేర్ చేస్తే. అలాగే ల్యాబ్ టైమ్ లో కూడా కంప్యూటర్స్ వాళ్ళు హ్యాపీగా ల్యాబ్ కెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. బట్ సివిల్ బ్రాంచెస్ లాంటి వాళ్ళు ఎండలో అయినా సరే బయట గ్రౌండ్ లో నుంచి సర్వేయింగ్ చేసుకుంటూ ఉంటారు, అదే వాళ్ళ ల్యాబ్స్. సింపుల్ గా చెప్పాలంటే కంప్యూటర్స్, ఈసీ లాంటి బ్రాంచెస్ లో మెంటల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది, సివిల్, మెకానికల్, త్రిబుల్ లాంటి బ్రాంచెస్ లో ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఎలాంటి బ్రాంచెస్ సెట్ అవుతాయో మీరే డిసైడ్ చేసుకోండి. ఆల్సో ఐ వాంట్ షేర్ వన్ థింగ్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. నాకైతే ఫస్ట్ మెకానికల్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉండింది, సో నేను మంచి గవర్నమెంట్ కాలేజ్ లో మెకానికల్ లో సీట్ తెచ్చుకున్నాను. బట్ అక్కడికి ఒక 1 వీక్ వెళ్ళాక ఆ సబ్జెక్ట్స్ కూడా నాకు అర్థం కాలేదు, ఎందుకనో ఇది మన వల్ల కాదనిపించింది. అందుకే నేను నెక్స్ట్ కౌన్సిలింగ్ లో ఈసీ బ్రాంచ్ కి చేంజ్ అయిపోయాను. ఇప్పుడు నాది 2 ఇయర్స్ డిప్లొమా అయిపోయింది, ఇప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను చేంజ్ అయినందుకు. ఎందుకంటే మెకానికల్ బ్రాంచెస్ లాంటి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నేను ఎవ్రీడే చూస్తూనే ఉంటాను. నెక్స్ట్ జాబ్స్ పరంగా చూసుకుంటే, డిప్లొమా కాబట్టి అన్ని బ్రాంచెస్ కి మంచిగానే జాబ్స్ వస్తాయి. మీకు గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే మాత్రం కంప్యూటర్స్ బ్రాంచ్ లో అంత మంచి స్కోప్ లేదు. ఇంకా ఈసీ, సివిల్ లాంటి బ్రాంచెస్ లోనే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా వస్తాయి. ఈసీ లో కూడా కొంచెం తక్కువే కంపేర్డ్ టు సివిల్. బట్ మీకు త్వరగా సాఫ్ట్వేర్ జాబ్స్ రావాలంటే మాత్రం మీకు కంప్యూటర్స్ బ్రాంచ్ బెస్ట్ ఆప్షన్. ఇన్ కేస్ కంప్యూటర్ బ్రాంచ్ మీకు రాకపోతే ఈసీ బ్రాంచ్ తీసుకున్నా ఏం పర్లేదు, సాఫ్ట్వేర్ కి వెళ్ళొచ్చు. సో దాట్ ఈస్ ఇట్ గైస్. నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఏ బ్రాంచ్ అయితే బాగా సెట్ అవుతుందో మీరే డిసైడ్ చేసుకోండి. మీకు ఈ టాపిక్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్, నేనైతే డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆల్ సీ యూ నెక్స్ట్ టైం. పీస్ అవుట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.